చాలా బాగుంది. అక్షయ పథకాలు ఎంత మేరకు లబ్ధి చేకూరుస్తుంది? అందరికి బానే ఉంది. పేదలకు సంబంధించినంత వరకు బాగుంది. అన్నీ బాగున్నాయి. మీ ఇంటికి ఏదైనా పథకం ఇంటింటికి రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నారు. అన్నీ బాగుంది. రేషన్ డెలివరీ బాగుంది. ఈ పెన్షన్ పథకం బాగుంది. అంటే జనాలు ఇబ్బంది పడుతున్నాం అని అంటున్నారు. కటాగేం లేదు. అవన్నీ ప్రతిపక్షాలు ఆరోపణలు అంటే. తిరుపతిలో నిన్న ఎలక్షన్ జరిగింది చూసారా? అవును. అంటే దొంగ ఓటర్లను తరలిస్తున్నారు. గడిపోరేషన్ పని అది. అంటే బస్సులు ఆ వీడియోలు చిత్రీకరించడం అనేది దాన్ని వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు కదా, అట్లాగే చెప్తా ఉంటారు. అంటే మొత్తం పెయిడ్ వ్యవహారమే అంటే. అంటే పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చి దొంగ ఓటర్లు మళ్ళీ తర్వాత ఆమెనే పట్టుకున్నారుగా. దాంట్లో మరి దాంట్లో నిజమేంటో తెలిసిపోయిందిగా. మరి కొంతమంది అయితే నా ఓటు ఆల్రెడీ వేసేసారని చెప్పేసి కెమెరా ముందుకు వచ్చి చెప్తున్నారు సంఘటన. ఇంకా వాళ్ళు ఏదైనా చేయగలరు టీడీపీ వాళ్ళు. అది ఈ దొంగ ఓట్ల వ్యవహారం వెనకాల ఎవరుందంటారు? ఒకవేళ టీడీపీ వాళ్ళు అందులో కొంతమంది కనుక ఉన్నట్లయితే ఏ పార్టీ ఘనకార్యం ఉంటారు? టీడీపీ వాళ్ళు. టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు ఏం చేయరు. అంటే ఆ లేడీ వచ్చేసి పర్టికులర్గా ఆమె బీజేపీకి సంబంధించి? అవును మరి. అదే నరేంద్ర మోడీకి రెండు ఒకటే, ఇంకా వాళ్ళంతా ఒకటే. మరి కౌంటింగ్ రోజు ఎలా ఉంటుంది అంటారు? మరి వైఎస్ఆర్ నా డాక్టర్ మెజారిటీ వస్తుంది. ప్రభుత్వ పరిపాలనలో సంక్షేమం అభివృద్ధి ఎలా జరుగుతున్నాయి? ఏమన్నా ఉన్నాయని మీకు అనిపిస్తుందా సార్? అట్లయితే ఏమీ లేదు. మొత్తం అంతా యాంటీగా ఉంది. మొత్తం రాష్ట్రం అంతా కూడా చీకట్లోకి వెళ్ళిపోతుంది. ఒక ఈనాడు ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. అభివృద్ధి అయితే ఏమీ లేదు సార్. ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ వల్ల ఇంటింటికి రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నారు. అవును సార్, ఇప్పుడు ఇంటింటికి డోర్ డెలివరీ రేషన్ చేస్తున్నారు. దానికి ఎంప్లాయీ కావాలి, వెహికల్ కావాలి, వెహికల్ జీతం కావాలి. ఇవన్నీ ఎవరు అడిగారు సార్? ఈ రేషన్ డీలర్స్ వ్యాన్సులు ఎక్కమంది మేము అందరం హ్యాపీగా వెళ్ళి తీసుకున్నాం సార్. ఇంటింటికి రేషన్ ఎక్కడ వస్తుందండి? సందు మొదట్లో పెడతాడు, మిగిలిన వాళ్ళందరూ ఎండలో సందులో ఉంచోవాలి. అదే మినిమం 2 అవర్స్ పడుతుంది సార్. ఇంటి ముందుకు రావట్లేదు, అది వాళ్ళు రావట్లేదు. ప్లస్ వాళ్ళు ఇచ్చేయడం కూడా లేదు. ఒక డేట్ ఇస్తున్నారు, ఆ డేట్కి వస్తున్నారు. అదే మేము అనుకోండి, రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు సాయంత్రం పూట 6 ఇంటికో 5 ఇంటికో ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి తెచ్చుకుంటున్నాము, సరిపోతుంది. ఇది అనేది చాలా తప్పు పద్ధతి సార్. ఇది పెట్రోల్ డీజిల్ ధరలు అంటే అది ఏ గవర్నమెంట్ ఉన్నా చేసేది ఏమీ లేదు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు పెరిగాయి, బీజేపీలో ఉన్నప్పుడు పెరిగాయి, లోకల్లో టీడీపీలో ఉన్నప్పుడు పెరిగాయి. అది అనేది మన చేతుల్లో పని కాదు. అది పైనుంచి సెంట్రల్ తీసుకోవాల్సిన నిర్ణయాలు అవి, మన సైడ్ నుంచి మన చేతుల్లో అయినది. బట్ ఏంటంటే స్టేట్ వైజ్గా చూసుకుంటే మన రాష్ట్రంలో ఇప్పుడు సీఎం జగన్ ఓన్లీ ఫర్ ఏపీకే కదా సార్. మరి అమరావతి ఎందుకు వెళ్ళట్లేదు? ఇన్ని రోజులు బట్టి, 400 రోజులు బట్టి వాళ్ళు దీక్ష చేస్తున్నారు. అమరావతి ప్రాంతంలో వెళ్ళి ఒక్క రైతునన్నా కలిసి కలవగలిగారా సీఎం గారు? ఎందుకు సార్ ఆయనకి ఇంత కోపం దేనికి సార్? అమరావతి మీద ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పాలనా పక్షంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు, అమరావతిని రాజధాని చేస్తున్నప్పుడు సమర్థించింది ఆయనే. దానికి హర్షార్థ రేఖలు కూడా వ్యతిరేకం చేశారు. కానీ ఇప్పుడు ఆయన పాలనలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని కాదు, 3 ముక్కల రాజధాని చేస్తాను అంటాం, చాలా వరకు తప్పు సార్. ఇప్పుడు అంత ఇదిగా రైతులు కష్టపడుతున్నాయి, నిరాహార దీక్షలు ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఒక్కనాడన్న రైతుల దగ్గరికి వెళ్ళి జరిగింది ఇది అని ఒక్క అమరావతిలో కలగలిగారు ఆయన? ఏంటి సార్ భారీ మెజార్టీ ఇస్తున్నారు కదా అమరావతి సార్? భారీ మెజార్టీ అంటే ఇప్పుడు 2000 మొన్న ఎలక్షన్లో వైసీపీ వచ్చింది సార్. అది ఎలా వచ్చింది అనేది దైవేచ్ఛ. అది ఈవీఎం సీఎం అంటారో ఏమంటారో తెలియదు. ఇప్పుడు రూలింగ్లో వైసీపీ ఉన్నప్పుడు ఎన్ని ఎలక్షన్లు పెట్టినా కూడా రూలింగ్లో ఉన్న పార్టీనే వస్తుంది సార్. ఇప్పుడు ఫర్ సపోజ్ నా విషయంలో చూసుకోండి, మాది 32 డివిజను. మా డివిజన్లో టీడీపీ గెలిచింది. ఆ టీడీపీ డిక్లరేషన్ కూడా మన కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్ కింద నైట్ 12:30కి చేశారు సార్. ఆ 12:30 వరకు కూడా ఆ కార్పొరేటర్ని ఎంత ఇదిగా బెదిరించారో, ఎన్ని ఫోన్ కాల్స్ చేశారో, ఎంత ఇదిగా హెరాస్మెంట్ చేశారో మాకు తెలుసు. మేము అక్కడ లయోలా కాలేజీలో కౌంటింగ్ జరుగుతుంది, మేము అక్కడ ఉన్నాం, ప్రాక్టికల్గా చూసిన వాళ్ళం. మా అభ్యర్థిని మేము గెలిపించుకున్నాం మా డివిజన్లో. ఆ డివిజన్లో మేము గెలిపించుకున్నందుకు రేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు తీసేస్తామని చెప్పి వాలంటీర్లు మాకు మెసేజ్ పెట్టారు సార్, మా మిస్సెస్ మొబైల్లో డ్వాక్రాలో. అలాగా బెదిరింపు చర్యలు అనేది చేసుకొని ఇప్పుడు రూలింగ్లో ఉన్నప్పుడు సార్, ఇప్పుడు మీరు రూలింగ్లో ఉన్నారు, నేను కార్పొరేటర్ని ప్రతిపక్షాన్ని ఏమైనా చేయగలుగుతామండి? కాబట్టి సామాన్య జనం కూడా ఏం చేస్తారంటే రూలింగ్లో ఉన్న పార్టీకే అవకాశాలు ఉంటాయి. అంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు ఎన్ని ఎలక్షన్లు జరిగినా టీడీపీని క్లీన్ స్వీప్ చేసింది సార్. అలాగే రూలింగ్లో ఉన్నప్పుడు అది చేయటం అనేది సహజం, రాజకీయాల్లో గెలిపోవటం కామను. కాకపోతే ఏంటంటే ప్రజలు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పడంతో చూశారు. ఆ ఒక్క అవకాశాన్ని కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకోలేకపోయారు. అది 100% కరెక్ట్. నేను ఏ పార్టీ కాదు సార్,
నాకు టీడీపీ అంటే అభిమానం, వైసీపీ అంటే అభిమానం, ఏ పార్టీ అన్నా అభిమానమే. యాజ్ ఏ వాటర్ టీఆర్ఎస్కి అంతగా ఏం లేదు కదా. తెలంగాణలో ఎలక్షన్ అయినా సరే జీహెచ్ఎంసీలో అయినా సరే తెలంగాణలో టీఆర్ఎస్ అంత ప్రభావం చూపించలేకపోయింది. మీ లాజిక్ ప్రకారం లీడింగ్ అదే రూలింగ్ పార్టీ కాబట్టి దానికి మొగ్గు చూపాలి కదా. దానికి వచ్చేసరికి అక్కడ ఉన్న వాళ్ళ యొక్క ఈ వైఫల్యాలు కానీ టీఆర్ఎస్ పార్టీలో నేతల వల్ల వ్యతిరేకత కానీ అక్కడున్న లోకల్ కార్పొరేటర్లు కానీ వాళ్ళ యొక్క సహకారం లేకపోవడం వల్ల కానీ జరుగుతుంది తప్ప అది వేరే విధంగా అయితే కాదండి. ఆ బీజేపీ కూడా మనకి దుబ్బాకలో బీజేపీ వచ్చింది. రిమైనింగ్ ఒక రెండు చోట్ల కూడా బీజేపీ కార్పొరేటర్లు గెలవగలిగారు. అది వాళ్ళ ఉన్న ప్రభుత్వం యొక్క వైఫల్యం ఆ ప్రాంతాల్లో జరిగి ఉండొచ్చు తప్ప అంతకుమించి తప్ప టోటల్గా అయితే ప్రభుత్వం వైఫల్యం అనేది అయితే ఏం కాదండి. అది ఎందుకంటే తెలంగాణ ఏర్పడిందంటే అది వాళ్ళ యొక్క కృషి ఫలితం, తెలంగాణ ప్రజల యొక్క కృషి ఫలితం. కానీ మన ఆంధ్రాకి వచ్చేసరికి అమరావతి ఇంతదిగా బాధపడుతున్నా అమరావతి రైతులు తప్ప మన విజయవాడ కానీ ఎక్కడి నుంచి కూడా ఎవరు కూడా సంఘీభావం తలపట్టలేదు. మొత్తం జనాభా వెళ్ళి ఒకరోజు అక్కడ దీక్షలో కూర్చున్నా చాలు సార్, మనకి సీఎం దిగి వస్తాడు. సరే మరి నిన్న తిరుపతిలో ఎలక్షన్ జరిగింది కదా, చూసారా మరి ఫాలో అయ్యారు? చూసామండి. ఎలా చూస్తారు మరి దొంగ ఓటర్లు అని అంటూ? అది మీకు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు టీడీపీ కంపల్సరీ లీడింగ్, అది పనబాక లక్ష్మి గారు కావాలంటే మీరు ఎలక్షన్ రిజల్ట్ తర్వాత అన్నా చూసుకోండి. కాకపోతే వాళ్ళు గెలుస్తారన్న ఉద్దేశంతో దొంగ ఓటర్లని బస్సుల్లో తీసుకొచ్చి ఎందుకు సార్ అంత కర్మ? రియల్గా ఎలక్షన్లో ఓటు నిజంగానే బస్సుల్లో ఉన్న వాళ్ళు దొంగ ఓటర్లు అని అంటారా? 100% ఎలా అంటారు వాళ్ళు? ఇప్పుడు సార్ ఒక బస్సు ప్రత్యేకించి ఇప్పుడు ఒక బస్సు వెళ్తుంది సార్, ఇటు సిటీ బస్ కానీ ఐదర్ ప్రైవేట్ బస్ కానీ ఏ బస్సు అయినా సరే. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ పాండమిక్ సిచ్యువేషన్లో దే మస్ట్ హ్యావ్ టు క్యారీ ద ఆధార్ కార్డ్ ఆర్ ఐడెంటిటీ కార్డ్ ఆర్ ఎనీ వన్ ఆఫ్ ద ఐడి ప్రూఫ్, బట్ దే డోంట్ హ్యావ్ దట్ ఐడి ప్రూఫ్. ఇన్ తిరుపతి ఆల్సో వన్ పర్సన్ ఈజ్ అబ్జెక్టెడ్ హిజ్ వాటర్ ఈజ్ కార్డ్ ఈజ్ మిస్సింగ్. అతను ఓటు వేరే వాళ్ళు వేశారు సార్. అతను ఓటు వేయడానికి అతను ఓటర్ కార్డు పట్టుకొని వెళ్తే ఆల్రెడీ అతను ఓటు వేరే వాళ్ళు వేస్తున్నారు. అంత సిచ్యువేషన్ దేనికి సార్ నిజంగా కనుక వాళ్ళు అదే సిచ్యువేషన్లో ఉంటే? ఇప్పుడు గెలుస్తామన్న ధీమా ఉంటే అంత ఇదిగా చేయాల్సిన అవసరం అయితే లేదు కదా. డైరెక్ట్గా పట్టుకున్నారు కదా సార్, వాటర్ దొంగ వాటర్లు వేసే వాళ్ళని పోలీసులు కట్టించారు కదా సార్. మరి దాన్ని ఏమంటారు? అది తప్పంటారా? అది కరెక్ట్ కాదంటారా? అంటే నిజంగానే ఎట్లా చూస్తారంటారు? అంటే దొంగ ఓటర్ అని చెప్పేసి ఒక కెమెరా ముందుకు వచ్చేసి ఓటర్ కార్డు చూపించినంత మాత్రాన సరిపోయింది అంటారా? అవునండి. ఇప్పుడు ఓటర్ కార్డు ఉంది, ఓటర్ వేయడానికి ఓటు వేయడానికి వెళ్ళారు, నీ ఓటు వేరే వాళ్ళు వేశారు అంటే అది చాలదు అంటారా? పోనీ ఎలక్షన్ అధికారి అబద్ధం చెప్తారా? మీడియా ముందు వచ్చిన వాళ్ళు అబద్ధం చెప్తారా? ఎలక్షన్ అధికారి అసలు ఏం మాట్లాడలేదు. అవును, ఓటు ఆల్రెడీ వేసేసారన్నారు కదా. వేసేసారని ఇతను చెప్పుకొచ్చారు కదా కెమెరా ముందు. ఏముంది ఇప్పుడు? ఫర్ సపోజ్ నేనున్నాను, నేను వెళ్ళి ఒక కెమెరా పెట్టి నా మనిషి చేత ఇట్లా మాట్లాడిస్తాను, దానివలన ఇంకా దొంగ ఓటే అని చెప్పేసి ఎట్లా చెప్పగలుగుతాను? మరి ఆ బస్సులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటండి? బస్సులో ఉన్న వాళ్ళు